హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. షార్ట్ ఫిల్మ్ని కానీ మూవీ కానీ ఏ సీన్తో ఓపెన్ చేయాలి, ఏ సీన్తో ఓపెన్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా సినిమా కానీ షార్ట్ ఫిల్మ్ కానీ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, శంకర్ రాజమౌళి ఎలా సినిమాని కానీ స్టార్ట్ చేస్తారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. తెలుగు కానీ హిందీ కానీ తమిళ్ కానీ భాష ఏదైనా కానీ ఒక సినిమా సూపర్ హిట్ ఏంటంటే మొట్టమొదటి ప్రధానమైనది కథ. కథని ఎంత బాగా చూపించగలిగాడు దర్శకుడు అనే దానిపైనే సినిమా విజయం అనేది ఆధారపడి ఉంటుంది. దర్శకుడు సినిమాని ఎంత ప్రభావవంతంగా జనాలకు చూపించాడు అనేది డైరెక్షన్ అంటారు. సౌత్ ఇండియాలో శంకర్ రాజమౌళినే కాకుండా ఏ సినిమా అతిపెద్ద విజయవంతమైంది ఈ సినిమా అన్నా కూడా ఆ సినిమాలో ప్రధానంగా స్టోరీ అనేది చాలా అద్భుతంగా చెప్పబడి ఉంటుంది. ఇది ఒక గుట్టి గుర్తుగా మీరు గుర్తుపెట్టుకోండి. మనము షార్ట్ ఫిలిం మేకింగ్లో మనం తెలుసుకోగలిగిన టిప్ ఒకటి ఉంది. ఫస్ట్ ఎగ్జాంపుల్గా ఈ రెండు వీడియోస్ మీకు చూపించబోతున్నాను. ఆ రెండు వీడియోస్ ఒక్కసారి చూడండి. నా సర్వం నువ్వే మిత్ర, నేను ప్రేమిస్తున్నాను, నాకంటే నిన్నే ఎక్కువగా చూడండి, ఈ అప్లికేషన్ తీసుకుని బిల్డింగ్ లోపలికి వెళ్ళండి. అక్కడ జనన మరణం అనే ఒక సెక్షన్ ఉంది, అక్కడ శారదమ్మని ఒక ఆవిడ ఉంటుంది. సరే, ఆవిడకి ఓ 10 రూపాయలు ఇచ్చి రసీదు తీసుకోండి. అక్కడ ఓ ప్యూన్ ఉంటాడు, అతనికి 100 రూపాయలు ఇచ్చారనుకోండి, మీ భార్య డెత్ సర్టిఫికెట్ అతనే తెచ్చిస్తాడు. వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. 10 రూపాయలు సరే, 100 ఎందుకండి? ఏం పని చేస్తుంటారా? పాలు వ్యాపారండి. పాలు ఎట్ట వస్తున్నాయి? గడ్డి తౌడు తెలగ పిండి పెడితే వస్తున్నాయండి. పాలు వెంటనే వస్తున్నాయా? లేదండి, మేమే పొదుగు సవరి పితుకుతామండి. ఇది అట్లాంటి పితుడు అనుకునే వెళ్ళండి. నీది కావాలంటే మురి కాలు కలిపి పట్టుకోండి. నేను మంత్రి గారి పెళ్లి ఏంటండి, వాట్ ఈస్ దిస్? కగితాలు కాదా? ఫ్రెండ్స్, ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత మీకేమర్థమైంది? ఒక సినిమాని ఎలా స్టార్ట్ చేశారు అని మీరు అనుకుంటున్నారు. రాజమౌళి మగధీర సినిమా. ఈ మగధీర సినిమాలో స్టార్టింగ్ సీనే ఏముంది, ఒక హీరో హీరోయిన్ లేదా రెండు పాత్రలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పైనుంచి కిందికి పడిపోతూ ఉంటారు, ఒకరి చేయి ఒకరు అందుకోవాలని అలా వెళ్తూ ఉంటారు, ఇద్దరు ఎవరికి వారు విడిపోయి వెళ్ళిపోతారు. అంటే మనకి ఇండైరెక్ట్గా స్టోరీ వీరి ఇద్దరి మధ్య వీరు కలయిక కోసమే జరుగుతుంది అని ఇండైరెక్ట్గా మనకు స్టోరీని ఓపెన్ చేసి చూపించారు రాజమౌళి. ఇక రెండో సీన్, ఇక్కడ ఒక ముసలాయన వచ్చి రావడమే ఒక ఆయన్ని కత్ తీసి పొడిచేస్తాడు. ఎందుకు? అతను ఒక లంచగొండి అధికారి అని. అంటే ఫస్ట్ సీన్లోనే మనకేం చెప్పారు, ఈ సినిమా లంచం
తీసుకునే వాళ్ళ మీద పోరాటం అని శంకర్ ఆ సీన్ ద్వారా మనకి చెప్పేశాడు అనమాట. శంకర్ రాజమౌళినే కాదు, మంచి విజయవంతమైన ఏ చిత్రానైనా చూడండి, ఫస్ట్ సీన్లో ఏం జరగబోతోంది అని వెంటనే మనకు అర్థమయ్యే విధంగా చెప్పేస్తారు. మీరు కూడా, మీరు ఏ షార్ట్ ఫిలిం అయినా కానీ మూవీ అయినా కానీ ఫస్ట్ సీన్, వెరీ ఫస్ట్ సీన్లో ఇంట్రడక్షన్లో హీరో ఇట్లా ఇంట్రడ్యూస్ ఇది కాకుండా మీరు ఒక ఇన్ఫర్మేషన్, అంటే ఈ స్టోరీ దేని మీద బేస్ అయి జరగబోతోంది అనే స్టోరీని ఫస్ట్ సీన్లో మీరు ఎంత క్లుప్తంగా ఎంత ప్రభావవంతంగా చెప్పగలిగితే మీ సినిమా కానీ షార్ట్ ఫిలిం కానీ అంత సూపర్ హిట్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఇకపై ఏ షార్ట్ ఫిలిం తీసినా, మూవీ తీయబోతున్నా కూడా ఫస్ట్ సీన్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సక్సెస్ఫుల్ 100% వర్కౌట్ అయ్యే ఒక చిన్న టిప్ ఇది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నేను స్క్రీన్ ప్లే అంటే ఏంటి, అసలు స్క్రీన్ ప్లే ఎలా రాసుకుంటారు, స్క్రీన్ ప్లేలో ఎన్ని విభాగాలు ఉంటాయి, ఇలా స్క్రీన్ ప్లే మీద ఒక వీడియో చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఉపయోగకరంగా ఉందా లేదా వీడియో అనేది మీ కామెంట్ల వల్లే నాకు తెలుస్తుంది. అదేవిధంగా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కొత్త అప్డేట్స్ కోసం పక్కనే బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, ఆ బెల్ని ఒక్కసారి ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అస్లాం.